హలో మావా, కొత్త వీడియోకి వెల్కమ్. యా, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు చాట్ జీపీటీని యూజ్ చేసి మనకి టెక్నికల్ రౌండ్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి అని ప్రీవియస్ వీడియోలో చెప్పినాం. అండ్ ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, ఇంకెవరైనా చూడకపోతే ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో పర్పస్ ఏంది అని. సో వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పిన, అండ్ ఇంటర్వ్యూ ముందు 1 అవర్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మనము, ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో అయితే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఇంకా చెక్అవుట్ చేయకపోతే పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తా అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఈ వీడియో మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఈ టెక్నికల్ రౌండ్ ఉంటుంది కదా, ఈ టెక్నికల్ రౌండ్ మనకు ఉన్నప్పుడు ఈ చాట్ జీపీటీని ఎంత పర్ఫెక్ట్గా యూస్ చేసుకొని మన టెక్నికల్ రౌండ్కి హెల్ప్ చేసేటట్టు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాట్ జీపీటీని ఓపెన్ చేసి దాన్ని ఎట్లా క్వశ్చన్స్ అడగాలి, మనం మన రోల్ తగ్గట్టు, ఇప్పుడు ఏదైనా రోల్కి అప్లై చేస్తున్నారో ఆ రోల్ తగ్గట్టు క్వశ్చన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాట్ జీపీటీ చాలా యూస్ చేస్తుంది అండ్ నాకు వర్కౌట్ అయింది అది ఆల్రెడీ, అందుకే మీకు షేర్ చేస్తున్నా. చాట్ జీపీటీని అయితే ఇష్టం ఉన్నట్టు వాడుకోండి, టీఆర్ కానీ హెచ్ఆర్ కానీ. ఈ దీంట్లో టీఆర్ క్వశ్చన్స్ ఎట్లా సెర్చ్ చేయాలి అని చెప్తా, అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రాజెక్టు అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. మ్యాక్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు చెప్పరు అండ్ ఎవరు షేర్ చేయరు, ఎందుకంటే ఇదంతా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎట్లా చాట్ జీపీటీని వాడుకున్న టీఆర్ రౌండ్ క్లియర్ చేసినా అని. సో వీడియోని అయితే డెఫినెట్గా మిస్ అవ్వకండి, అసలు లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమైపోతుంది, హెల్ప్ఫుల్ కూడా అయితే. అండ్ మెయిన్గా ఈ ఫ్రెషర్స్కి ఈ చాట్ జీపీటీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాన్ని చాలా వాడుకోవాలి మనం. పాయింట్కి వస్తే చాట్ జీపీటీ అకౌంట్ చాలా మందికి ఉండే ఉంటుంది ఆల్రెడీ, లేని వాళ్ళ కోసం ఇది ఒకసారి చూడండి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మనం అకౌంట్ చాట్ జీపీటీలో అని. అదంతా ఫ్రీయే, మనకి పేడ్ ఎవరేం అడగరు, మొత్తం ఫ్రీ రిసోర్సెస్ ఏమన్నా. ఒకసారి చూద్దాం. యా, సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేసి సర్చ్ చేయండి, చాట్ జీపీటీ అని సర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చేస్తుంది చాట్ జీపీటీ, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇది క్లిక్ చేసినాక మీకు ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఏం చేయండి అంటే మీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, మీ రెగ్యులర్ గా వాడేదైనా పర్లేదు, నార్మల్ అయినా ఏం కాదు, ఏదైనా ఒక జీమెయిల్ అకౌంట్ సైన్ ఇన్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ చేయొచ్చు, బట్ లాగిన్ లేదు కాబట్టి మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సైన్ ఇన్ చేయండి. గూగుల్ అకౌంట్ ఉందిగా, డైరెక్ట్ గూగుల్ అకౌంట్ లింక్ చేసేయండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కొట్టి కంటిన్యూ కొట్టేసి అకౌంట్ అయిపోతుంది. సైన్ ఇన్ చేసినాక బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ నేమ్ అవన్నీ. అవి కంప్లీట్ చేసినాక ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, అండ్ సేమ్ యాజ్ ఫోన్లో కూడా ఇంతే, ఇంతకు మించి తేడా ఏమి ఉండదు. కొంచెం ఇది ల్యాప్టాప్ అది ఫోన్ అంతే తేడా, సేమ్ గూగుల్లో కొట్టేసి చేసేసుకోవచ్చు. ఫోన్లో కూడా బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోండి, వెంటనే మనం యాక్సెస్ చేసేటట్టు క్రోమ్ ఓపెన్ చేయకుండా బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. అది మనకి ఎప్పుడంటే అప్పుడు ఫ్రీగా మళ్ళీ సర్చ్ చేసి తీసుకోవాల్సిన పని ఉండదు, లాగిన్ చేయాల్సిన పని ఉండదు. సో ఇది చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ అయితే. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా జాబ్ అప్లై చేస్తాం కదా, ఏదైనా సరే, అది ఏదైనా సరే జాబ్ అప్లై చేస్తాం, దాని జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్ మొత్తం కాపీ చేసి ఈ చాట్ జీపీటీకి ఇద్దాం. ఇచ్చి ఈ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారము మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ నా టీఆర్ రౌండ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుదాం, అది ఎట్లనో చూపిస్తాం. ర్యాండమ్గా ఒక జాబ్ ఓపెనింగ్ అయితే తీసుకున్నా. సో దీని ఏం చేద్దాం అంటే మనం మొత్తం కాపీ చేద్దాం, ఇది జూనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంట. సో జనరల్గా మీరు ఇట్లనే చేసుకోవచ్చు సేమ్, ఇదంతా మొత్తం కాపీ చేద్దాం. ఇక్కడ దాకా స్కిల్స్ కూడా ఏమేమి అడిగినా దీన్ని కాపీ చేసేసుకున్నాం. ఓకే, కాపీ చేసి చాట్ జీపీటీకి ఇద్దాం. సో మీరు ఇదంతా ఇవ్వకుండా జస్ట్ ఆ రోల్ మెన్షన్ చేసినాం, అది రిలేటెడ్గా మీకు ఇస్తూనే ఉంటుంది. సో ఇదంతా మెన్షన్ చేస్తే ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా ఇస్తుంది అని నా సజెషన్. సో అదే మొత్తం కాపీ చేసి ఇవ్వండి, అది ఏ రోల్ అయినా. సో ఇక్కడ తీసుకొచ్చిన జస్ట్ పేస్ట్ చేసేస్తున్నా సేమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తున్నా. సో ఇప్పుడు చాట్ జీపీటీని అడుగుదాం, ఏం అడుగుదాం అంటే, సో అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చి నేను ఏమంటున్నాంటే, ఐ హ్యావ్ టెక్నికల్ ఇంటర్వ్యూ, ప్లీజ్ గివ్ మీ టెక్నికల్ క్వశ్చన్స్ అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్డ్ అబోవ్ అని పెట్టేద్దాం. సో ఎట్లాంటి క్వశ్చన్స్ ఇస్తుందో చూద్దాం. సో మనం ఇచ్చిన రోల్ ఏంటిది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, జూనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్ కదా. సో ఏమి ఇస్తుందో చూద్దాం మనం ఒకసారి. సో జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారము కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చింది HTML 5 CSS నుండి, అండ్ కొన్ని కెన్ యూ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ బిట్వీన్ HTML అండ్. సో ఇవి బేసిక్ క్వశ్చన్స్ అని అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్, అండ్ జే క్వెరీస్ నుండి, వెబ్ డిజైన్, ఈ కామర్స్ నుండి, విజన్ కంట్రోల్స్, అంటే ఆ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇచ్చింది. ఓకేనా, ఇట్లాంటి ఇంకా ఇంకా జనరల్గా చూసుకోవచ్చు. అండ్ మీరు ఒక పని చేయండి, ఇంకా డిఫరెంట్ వేరే వేరే నౌకరీ నుండి ఒకసారి డిస్క్రిప్షన్స్, జాబ్ డిస్క్రిప్షన్స్ తీసుకొని ఒకసారి ఇవ్వండి, దానికి ఇచ్చి మీకు ఫెమిలియర్ అవుతుంది, అలవాటు అవుతుంది అనమాట. తర్వాత మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కొంచెం ఫెమిలియర్ అవుతాం, ఇచ్చి చూడండి ఎట్లాంటి క్వశ్చన్స్ ఇస్తా ఉన్నది, అంటే ఇంకా ఏం అడగచ్చు దాన్ని అని. సో జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం ఇచ్చేసింది. ఓకే ఫైన్. సో మనం ఇంకా ఏం అడుగుదాం అంటే, ఒక రోల్ పేరు ఇచ్చేసిన డేటా ఇంజనీర్ రోల్కి మెయిన్గా SQL పైథాన్ ఫోకస్ చేస్తూ ఉన్నారు, నాకు ఎట్లాంటి టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఏం నేర్చుకోవాలి అని నేను అడుగుతా ఉన్నా. సో ఏం చెప్తావు చూద్దాము. సో ఆ రోల్ ప్రకారం అది తీసుకున్నది SQL, మెయిన్గా తీసుకున్నది SQLలో ఏమేం టాపిక్స్ కవర్ చేయాలో చెప్తా ఉన్నా చూడు. బేసిక్ SQL, జాయింట్స్ అని, అగ్రిగేట్స్, సబ్ క్వెరీస్ అండ్ పైథాన్లో కూడా ఏమేం టాపిక్స్ కవర్ చేయాలి అని చెప్తా ఉన్నది, అండ్ వాటితో పాటు జనరల్ డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ కూడా చెప్తా ఉన్నది, డేటా వేర్హౌస్ గురించి తెలుసుకోమని, డేటా క్వాలిటీ గురించి తెలుసుకోమని. సో ఇది చాలా యూస్ఫుల్ అయితే చూసినా, మనం జస్ట్ పైథాన్ అండ్ SQLే చూసుకుంటా ఉంటాం, బట్ అడిషనల్గా డేటా ఇంజనీర్ రోల్కి సంబంధించి కూడా ఎట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా మనకి ఇచ్చింది, ఇది ఒక గుడ్ థింగ్. సో ఇంకా ఏం అడుగుదాం అంటే, ఇప్పుడు ఈ డేటా ఇంజనీర్ రోల్ ఉంది కదా, ఈ డేటా ఇంజనీర్ రోల్కి మేజర్గా ఇంటర్వ్యూస్లో అడిగేది ఈ సినారియో బేస్డ్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా ఉంటారు కదా. సో అదే అడుగుదాము, ఎట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అని. సో
అదే డేటా ఇంజనీర్ రోల్ కి ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో సినారియో బేస్డ్ అండ్ ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇట్ మెయిన్ గా డేటా ఇంజనీర్ కి ఏమేమి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతా ఉన్నా, ఏమి ఇస్తుందో చూద్దాం. సో జనరల్ గా ఇంతే ఉంటుంది, మీరు ఇంతే అడగండి, ఏ రోల్ అయినా సరే, అది నాన్ ఐటీ అయినా ఐటీ అయినా సరే ఏదైనా సరే, ఇవో ఇట్లా అడిగితే నీకు ఈజీగా ఇస్తూ ఉంటుంది. ఏమి ఇచ్చిందో చూడు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అంట, డేటా పైప్ లైన్ గురించి ఇచ్చింది, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంటే ఎస్క్యూఎల్ క్వరీని ఎట్లా ఆప్టిమైజ్ చేయొచ్చు అని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒక ఆల్రెడీ క్వశ్చన్ అడిగిర్రు టెక్నికల్ ఇంటర్వ్యూలో, సో అదే ఇచ్చింది. ఆల్రెడీ మనం ఇది చూసుంటే మనకి బెటరే కదా, ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా. సో డేటా క్వాలిటీ అష్యూరెన్స్ సూచన ఇట్లాంటివన్నీ మనకి తెలియదు, దీని ద్వారా మనకు ఒక ఐడియా, బేసిక్ ఐడియా వస్తూ ఉంటుంది. అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది ఈ కామర్స్ డేటా ప్రాసెస్ గురించి అండ్ సోషల్ మీడియా గురించి అండ్ అండ్ డేటా మైగ్రేషన్ అంట. సో ఇట్లాంటి జనరల్ ఒక్కసారి రిఫర్ చేసుకుంటా ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఇట్లా యూజ్ చేసుకోవచ్చు చాట్ జీపీటీని. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు సరే ఇంటర్వ్యూస్ అయిపోయి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చారు అనుకో, ఆ ఇన్పుట్స్ తీసుకొని వెంటనే ఈ చాట్ జీపీటీని అడగండి ఈ క్వశ్చన్స్ కవర్ అయినాయి, దీని నుండి ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం వస్తాయి అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు దాని నుండి. సో మనం ఒక పని చేద్దాం, అడుగుదాము రెస్ట్ ఏపీఐస్ గురించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వమందాము. సో రెస్ట్ ఏపీఐస్ గురించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాం, ఒకవేళ ఇన్పుట్స్ రెస్ట్ ఏపీఐస్ గురించి అడుగుతున్నారు అనుకున్నప్పుడు దీనికి వచ్చేసి అడిగినాం అనుకో, సో మనకి వాట్ ఈస్ రెస్ట్ ఏపీఐ ఎగ్జాంపుల్స్ అండ్ ఇట్లాంటివి ఇస్తా ఉన్నా చూడండి, క్వశ్చన్స్ ఇచ్చింది. ఒకవేళ క్వశ్చన్స్ ఒకటే ఇస్తే గివ్ మీ విత్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఆన్సర్స్ కూడా ఇవ్వమనండి, ఇస్తుంది అది డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఇక మీకు ఫ్రెండ్ లాగానే, మా ఫ్రెండ్ ఎట్లా హెల్ప్ చేస్తాడు మనకి, ఇక అంతే అనుకోవచ్చు, కొంచెం ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అనుకోవచ్చు, నీకు నచ్చింది నీకు ఏది అనిపిస్తే అది అడిగేసి అదైతే ఆన్సర్ డెఫినెట్గా ఇస్తుంది. సో ఇది ఎప్పుడు మన ఫోన్లో రెడీగా ఉండాలి, కావాల్సినప్పుడు మనం సర్చ్ చేసుకొని, ఎందుకంటే టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉంటాం కదా, అన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎవరి వల్ల కూడా కాదు, అండ్ ఆ చాట్ జీపీటీ కాబట్టి అవన్నీ చెప్తూ ఉంటుంది, మనం నార్మల్గా అయితే అన్ని గుర్తుపెట్టుకోలేము, ఎప్పటికప్పుడు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు దాన్ని అడిగి మనం అది తెలుసుకుంటూ ఉండాలి. అండ్ మేజర్గా ఎట్లాంటివి అడగండి అంటే ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అడుగుతూ ఉండండి, మేజర్గా అది ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఆన్సర్ ఇస్తుంది. అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటిది, ఎస్క్యూఎల్ ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాం, అండ్ పైథాన్ అంటే ఏంటిది, పైథాన్ ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాం, ఇవో ఇట్లాంటి క్వశ్చన్స్ నేను చాలా చాలా అడిగి ఉన్నా దాన్ని అయితే. మీరు కూడా అడగండి, ఇట్లాంటి కంటెంట్ అయితే ఎవరు అసలు చెప్పరు, మీరు జనరల్గా ఎవరు సజెస్ట్ చేయరు ఇట్లా చేయమని, బట్ నేనైతే చెప్తా ఉన్నా మన ఛానల్ అయితే ఇట్లాంటి కంటెంట్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది మా చెప్పండి ఒకసారి, యూస్ఫుల్లా కాదా అని, మ్యాథ్స్ అర్థమయ్యేటట్టు చెప్పిన అనుకుంటున్నా, నేనైతే ఇట్లనే చేస్తూ ఉంటాను టెక్నికల్ రౌండ్ వచ్చినప్పుడల్లా. అండ్ మెయిన్గా ఈ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఇంకా బాగా ఆన్సర్ చేస్తూ ఉన్నది, అది కూడా సపరేట్ వీడియో, కొంచెం లెంతీ వీడియో చేస్తాను నేను, కొన్ని కొన్ని రోజులు టైం పట్టినా పర్లేదు, అది లెంతీ వీడియో. ఎట్లా అంటే ఇప్పుడు నాకు కెరియర్ గ్యాప్ వచ్చింది కదా, ఆ కెరియర్ గ్యాప్ని నా రీజన్స్, పర్సనల్ రీజన్స్ వల్ల కెరియర్ గ్యాప్ వచ్చింది, అదే డైరెక్ట్ పోయి నేను ఇష్టం ఉన్నట్టు చెప్తే అది యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ఇంటర్వ్యూ అనేటోడు. అండ్ మనం దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటా చెప్పాలి అని చాట్ జీపీటీ చెప్తుంది, అది ఎట్లా మనం అడగాలి దాన్ని, అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నాం కదా, దానికి ఆన్సర్ ఎట్లా ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఆల్రెడీ నేను తీసుకున్న దీని ఇన్పుట్స్ అన్ని నాకు తెలుసు ఎట్లా చేయాలో. సో అది మీకు కూడా చెప్తా, అది కావాలా వద్దా కింద కామెంట్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా చెప్తా ఉన్నది, బా అంటే కొంచెం మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని దాని గురించి కూడా వీడియో చేస్తా, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఏం చేద్దామని చెప్పండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ ఇవన్నీ. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి, ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జనరల్ ఎప్పుడైనా వాకింగ్స్ ఉన్నా దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాయి, అండ్ జనరల్ డిస్కషన్ చేద్దాము. అండ్ నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ నుండి అయితే కాల్ చేయండి, ప్లేస్టోర్లో కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది, దాని నుండి కాల్ చేయొచ్చు నాకైతే. యా మీకు ఇంకేమైనా టాపిక్ సజెస్ట్ చేసి దీని గురించి వీడియో చేయ బ్రో అని అంటే నాకు దానికి కూడా కామెంట్ చేయండి నాకైతే. సో ఈ వీడియోకి అయితే ఇంతే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.